తెలుగు బుల్లితెరపై తన తన యాంకరింగ్తో కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ యాంకర్ సుమా కనకల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎంత పెద్ద షో అయినా ఏమాత్రం తడబడకుండా తన మాటలతో ఆకట్టుకుంటుంది సుమ జన్మంతా మలయాళీ అయినా తెలుగు ఎంతో ఇష్టంగా స్పష్టంగా మాట్లాడుతుంది నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో స్థిరపడిపోయింది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకరింగ్ చేయలేంది అది జరగదన్న పరిస్థితి చేరుకుందంటే ఆమె తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటిది ఈ మధ్య జరిగిన ఆది ఈవెంట్లో ఈవెంట్ లో సుమా కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు తాజాగా సుమా తనకు సంబంధించిన ఫోటో షేర్ చేసింది ప్రస్తుతం అది నింట తెగ వైరల్ గా మారుతుంది వివరాల్లోకి వెళ్తే తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన యాంకర్ సుమ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది తనపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్న పలు ఈవెంట్స్ లో వాక్యాతగా వివరిస్తున్నారు తన మేనరిజం మాటలతో యాంకరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు మనస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అందరినీ అలరిస్తుంది ఈ మధ్య జరిగిన ఆదిపూర్ష్ రిలీజ్ ఈవెంట్ లో సుమా లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందని కామన్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఇదే విషయాన్ని యాంకర్ సుమా ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు యాంకర్ సుమా సైతం ఆదిపూర్ష్ ఈవెంట్ మిస్ అయ్యానని బాధపడుతూ వీడియో కూడా షేర్ చేసింది ఈ వీడియోలో చిత్ర బృందం గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్ కి బెస్ట్ విషయ చెప్పింది యాంకర్ సుమా ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉంది ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ స్విట్జర్లాండ్ దేశాల్లో విహారయాత్ర కోసం వెళ్ళింది ఎప్పటికప్పుడు ఈ ట్రిప్ గురించి ఫోటోలు వీడియోలు తన లో షేర్ చేసింది ట్రిప్లో బాగా తిరగడం వల్ల తన కాళ్ళకి గాయాలయ్యాయని టూస్ కొరికేయడంతో గాయాలై తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటానని ఖాళీ వేళ్ళకి ప్లాస్టర్ వేసిన ఫోటో తీసి లో షేర్ చేసింది